హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ ఫోటో వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియోని పూర్తిగా చూడండి, మీకు కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 4 సెకండ్స్ పెట్టాలి. ఓకేనా, 4 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. 4 సెకండ్స్ పెడితే తర్వాత కట్ చేసుకుందాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఇమేజ్ అసెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోల దగ్గరికి వెళ్ళిపోండి. మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ ఇక్కడికి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో ఆప్షన్ అయితే మనదే. 1, 2 ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా చూడండి. 3, 4, 5, 6, 7, 8 కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను, మన చేతిలో పని కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే, ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ వైట్ స్క్రీన్ వస్తుంది. కంప్లీట్గా అయిపోయి లిరిక్స్ అయిపోయి ఆ వైట్ స్క్రీన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో చిన్నగా చెక్ చేసుకోండి. అటు ఇటు చెక్ చేసుకుని అది ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టి వైట్ ఇమేజ్ సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ లాస్ట్ ఆప్షన్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్, డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆడియో, ఇక్కడ నుంచి వీడియో, రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఇంక్ స్ప్లాష్ వీడియోని యాడ్ చేద్దాం. చిన్న రిక్వెస్ట్ అందరికీ, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టి మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను. అంతకంటే ముందు ఫోటోని క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా మిడిల్లోకి జరుపుకొని ఈజీ కోల్డ్ బటన్ బ్యాక్ బటన్. మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్ళండి, సేమ్ మళ్ళీ పాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఈజీ కోల్డ్ బటన్ బ్యాక్ బటన్. ప్రతి ఫోటోని మాన్యువల్గా ముందు మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి అలా చేయండి. ఫోటో సెంటర్లో ఉంటే మాత్రమే మనకి ఇంక్ స్ప్లాష్కి చూడటానికి బాగుంటుంది. ఓకే, ఈ ఫోటో పాన్ అండ్ జూమ్, 2 ఫింగర్స్ పెట్టి జూమ్, ఇలా మిడిల్లోకి పెట్టి ఈజీ కోల్డ్ బటన్. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, మన చేతిలో పనే. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు, ఇందులో మనకి కాంట్రాస్ట్ అని ఉంటుంది, పెంచండి. కొంచెం పెంచేసి ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి, మళ్ళీ మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా ప్రతి ఫోటోని ప్లే చేస్తూ ఫోటోని కట్ చేయాలి. వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేయండి. మీకు కనపడుతుంది స్క్రీన్ పైన. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ చివరకు వచ్చి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫోటోలు క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ క్లిక్ చేయడం, డిలీట్ సింబల్ క్లిక్ చేయడం, డిలీట్ సింబల్. ఓకే, మనకు మ్యూజిక్కి సరిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ బోర్డ్ అని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, ఇందులో మీడియాని క్లిక్ చేయడం, మీరు డౌన్లోడ్ చేసుకున్న రెడ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా ఓకే అడిగితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్సు. ఇదే క్లిక్ చేసి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ క్లిక్ చేసి ప్యూర్ బ్లాక్ ఇది పట్టుకొని ఇలా మూలక డ్రాగ్ చేయండి, బ్లాక్ సైడ్కి బ్లాక్ వస్తుంది. ఓకే చేయండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి, మీ కార్డ్ పార్టికల్స్ ఇక్కడ కనపడతాయి, అక్కడ బ్లాక్ షాడో కనపడకుండా అడ్జస్ట్ చేయండి మీరు ఎంత చేసినా కూడా. ఇలా చేసి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, ఈ హార్ట్స్ బాగున్నాయా, ఎలా వస్తున్నాయని. ఓకే, పర్ఫెక్ట్ సింక్ అయినా చూడటానికి కూడా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ వీడియో. దీనికంటే ఎక్కువ ఉండాలి,
సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.